నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ రామునాయక్ గారు. రామునాయక్ గారు, బాలకా సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారండి? అది బాలకా సుమన్ చేయలే, బాలకా సుమన్ డ్రామా చేసేటోడు. డ్రామా మంత్రి ఉన్నాడు కదా, రామారావు, డ్రామారావు. ఆ డ్రామారావు ఉసగొల్పి, డ్రామా నువ్వు ఇట్లా చేయి, నువ్వు ఒక ఎస్సీ ఉంటావు, నీవు మళ్ళీ ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లలో నువ్వు ఫేమ్ అవుతావు, నిన్ను మర్చిపోయారని బావా బామ్మర్దులు చేసిన డ్రామా తప్ప ఆయనకి అంత ఆయన స్థాయి ఏంది? బాలకా సుమన్ స్థాయి ఏంది? ఇలా ముఖ్యమంత్రిని చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితి, చెప్పు చూపెట్టే స్థాయిలో ఉందా? వీళ్ళ బలం చూసుకొని ఆడ ఇది చేస్తుండో ప్రజలు గమనిస్తారు. అదే చెప్పులతోటి ఎవరైతే చూపెట్టిరో వాళ్ళకు, వాళ్ళ కుటుంబాలకి ఇది చేస్తారు. అంటే ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు కాంగ్రెస్ పార్టీ ఒక ముఖ్యమంత్రి మీద? అంటే మీ ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాని పరిస్థితి, అప్పుడే విమర్శలు వస్తున్న పరిస్థితి. ఏం విమర్శలు వస్తున్నాయి? గాడిదలు విమర్శలు చేస్తే ఏం చేస్తాము? మనుషులు విమర్శలు చేస్తే అది ఒకటి ఉంటుంది. వీళ్ళు రెండు నెలలు కాలేదు, వీళ్ళు అసలు అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎవరిని ఇది చేసారు? ఒక ముఖ్యమంత్రి ప్రజల దాంట్లో ఉంటుండు, ప్రజలను కలుస్తుండు, అనేక సంక్షేమ పథకాలు ఇది చేస్తుండు, రోజుకు 18 గంటలు పనిచేస్తుండు. అటువంటి ముఖ్యమంత్రి నువ్వు చెప్పు తీసుకొని పోయి ఇది చేస్తే నీ స్థాయి ఏంది? నిన్ను ఎవరు ఉసగొల్పిరో, వారి భర్తం పడతాం, వారిని తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాం. ఆయన మీద నిన్న FIR అయింది. బాలకా సుమన్ అనేటువంటి మర్చిపోయారు జనాలు. మర్చిపోయినందుకు ఇటువంటి యాక్టింగ్ చేస్తే నా దిష్టి బొమ్మలు తగలబెడతారు, నేను మళ్ళా మీడియాలో ఫేమ్ అవుతా అనే ఉద్దేశంతో చేసిరు. కానీ ఈ పార్టీని మర్చిపోతురు, ఎమ్మెల్యేలను మర్చిపోతురు, అందుగురించే ఇటువంటి డ్రామాలు ఆడుతారు. పోలీసులు సీఎం రేవంత్ రెడ్డిపై కేసు పెట్టాల్సిందే, ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని రెండా అన్న వ్యాఖ్యలు కరెక్టేనా అని చెప్పేసి కవిత చెప్తున్నారు. నిజంగా సీఎంపై కేసు పెట్టాల్సిందేనా? సీఎంపై ఎట్లా కేసు పెడతారండి? మొత్తం మీరు దొంగతనం చేసి అక్కడ మొత్తం అప్పగించి ప్రాజెక్టుల నీళ్ళని ఇచ్చేసి అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాగార్జున సాగర్ మీద మన ప్రభుత్వమా, రెండా ప్రభుత్వమా? రెండా అని ఏ దాని మీద చెప్పిండు? ఆడ మొత్తము నాగార్జున సాగర్ మీద తెలంగాణ పోలీసులు లేకుండా ఆంధ్ర పోలీసు అయి ఆక్యుపై చేస్తే రెండతనం తెలంగాణలో ఉంటుంది. అది రెండలేక చేస్తున్నావు ఏంద్ర, పనిచేత కాదా? అది పనిచేత కాలేదనే ఉద్దేశంతో చెప్పిన మాటలు తప్ప మా నాయనకు రెండ అన్నాడు, నాకు ఫలాని ఇది అన్నాడు అని చెప్పడం అది కరెక్ట్ కాదు. నీళ్ళ విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కువ తక్కువ చేస్తే ఉరికించి ఉరికించి కొడతామని చెప్పేసి జగదీశ్వర రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? ఉరికించి ఉరికించి ఈ 5 సంవత్సరాలలో మీ ఎంబడి పడతారు. అవినీతి కానివ్వండి, మీరు ఏముండే అధికారంలో రాకముందు కానివ్వండి. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టింది కాంగ్రెస్ పార్టీ, మన శ్రీశైలం కట్టింది కాంగ్రెస్ పార్టీ, అనేక ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ పార్టీ. నీళ్ళలో అటు ఇటు తేడా వస్తే, నీళ్ళు మీరు అమ్ముకున్నారు కదా, మీరు సరెండర్ అయింది కదా కేంద్రానికి, మీ ముఖ్యమంత్రి సంతకం పెట్టింది ఉంది కదా, మీ మంత్రులు సంతకం పెట్టింది ఉంది కదా, మీ అధికారులు సంతకం పెట్టింది ఉంది కదా. మామూల్ని కాదు ఉరికిచ్చి కొట్టడం, మిమ్మల్ని ఉరికిచ్చి ఇక్కడ ప్రజలు కొడతారు. ప్రెస్ మీటర్లలో సీఎంకి ఏం తెలియదు, మంత్రులకి ఏం తెలియదు, వాళ్ళు ప్రిపేర్ రాలేదు, రేపు అసెంబ్లీకి మేము వస్తాము, మేము ప్రిపేర్ అయ్యి వస్తాము, సీఎం రేవంత్ రెడ్డి ప్రిపేర్ అయ్యి వస్తారా అని చెప్పేసి ప్రాజెక్ట్ విషయంలో అని చెప్పి. నిజంగా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్తారా? మేమేం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి? మేము ప్రిపేర్ అయ్యే ఉందాం, వాళ్ళకి ప్రిపేర్ అయ్యి రామను. ఎప్పుడన్నా అఖిలపక్షం పిలిచిర్రా, మేము ధైర్యం ఉందా ప్రభుత్వం మాది, మేము అఖిలపక్షం పిలుస్తున్నాం, రామంటున్నాం, అసెంబ్లీలో చర్చ పెట్టమంటున్నాం, చర్చ జరగాలంటున్నాం. ఎవరికి ఏదో తెలుస్తుంది కదా, ఇవాళ నేను నల్గొండల పోతా, ఆడ మీటింగ్ పెడతా, ప్రజలను రెచ్చగొడతా అనేది మానికో. ఒక జూటా సీఎం రేవంత్ రెడ్డి ఒక జూటా సీఎం అని చెప్పేసి హరీష్ రావు వ్యాఖ్యలు, నిజంగా జూటా సీఎమా? జూటా సీఎం కాదు, పనిచేసే సీఎం. జూటా మాట్లాడి 10 సంవత్సరాలు కాలం గడుపుకున్న మీ కుటుంబం, జూటా హరీష్ రావు, జూటా కేటీఆర్, జూటా కేసీఆర్, మీరు జూటగాల్ని, జూటా కవిత, వీళ్ళు మీరు జూటగాని. ఇవాళ జూటా ఉండి 10 సంవత్సరాలు ఎన్ని వాగ్దానాలు చేసారు మీరు? దళితునికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు. మీ మాటలలో వచ్చి రెచ్చగొట్టి 1200 మందిని బలిదానం తీసుకున్న మీ కుటుంబము, ఇవాళ జూటా అనే పరిస్థితి. జూటా మీరు, అబద్ధాలు చెప్పేటోళ్ళు మీరు, మీకు తగిన గుణపాఠం చెప్పారు ప్రజలు. తెలంగాణ గేయము జయ జయ తెలంగాణ, అదేవిధంగా టీఎస్ను టీజీగా ఎందుకు మారుస్తున్నారంటే ఏం చెప్తారు? అరే మన కవి అందశ్రీ పాడిన పాటల జయ హో తెలంగాణ ఆ రోజు పెట్టుకొని తిరగలేయినా? అప్పుడు మీరు పక్కనే ఉన్నారు కదా సీఎం పక్కన, మాజీ సీఎం పక్కన. నేను పక్కనే ఉన్నా,
అందశ్రీ పెట్టిన జయ ఓ తెలంగాణ జాతీయ గీతం పెట్టాలన్నా తెలంగాణ తల్లికి మల్లెపూ దండ అనేది అంటే ఆంధ్రోలు ఇది చేసినట్లు ఉంటుందని చెప్పినాం. తెలంగాణ తల్లికి రూపమే లేదు, ఆ తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లా ఉండాలనో మేము చెప్పిన వాళ్ళము. ఇవాళ జయ ఓ తెలంగాణ ఇది చేస్తే తప్పు ఏముంది? టీజీని టీఎస్ వాళ్ళ పార్టీకి ఏదో ఇది తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ఇది తెలంగాణ టీజీ అంటేనే తెలంగాణ ఇది అనేది అదాన్ని చేంజ్ చేసినాం. చేంజ్ చేసినంత మాత్రం ఏమవుతుంది? అందుగురించే వాళ్ళు అధికారం పోయిన తర్వాత ఏం మాట్లాడాలనో అర్థమవుతలేదు.